నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రమావత్, రవీంద్ర కుమార్ నాయక్. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని, రైతు బంధు, రైతు బీమా అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది, సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీటిని 24 గంటల కరెంటు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని, కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతూ ధాన్యం కొనుగోలు చేయటం లేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోంది.